హాయ్ గణేష్ గారు. హలో సార్. చాలా చిత్రంగా ఉంది. అంటే పక్క పక్కన పనిచేసి మన ఇద్దరం ఎదురెదురుగుండా కూర్చుని మాట్లాడుకుంటామని ఎప్పుడు అనుకోలేదు నేను. అవును సార్. మీరు అనుకున్నారేమో నాకు తెలియదు, మీ ప్రయత్నాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీ కొత్తగా ఉంది సార్. అంటే గ్రేట్ ఆంధ్రలో మా ఇద్దరం కలిసి పనిచేసాం. అదే అప్పుడు నేను రివ్యూస్ రాసేవాడిని, మీరు ఇంటర్వ్యూస్ చేసేవారు. కానీ మనం కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళం కాదు. బట్ మనం ఇలా కలవడం నాకైతే చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉంది. ప్రతి శుక్రవారం కొన్ని లక్షల మందిని మీ రివ్యూల కోసం వెయిట్ చేయించారు. అది వాస్తవం. గ్రేట్ ఆంధ్ర రివ్యూ అనండి, అది గణేశరావు రివ్యూ అనండి, ప్రతి శుక్రవారం కొన్ని లక్షల మంది మీరు మీ రివ్యూ ఎప్పుడు పెడతారా? 11కి ఇంకా పెట్టలేదు, 12 అయింది చూసేవారు. ఇవాళ అదే గ్రేట్ ఆంధ్రలో మీ రివ్యూ కోసం మీరు ఎదురు చూసే పరిస్థితి, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ మిగతా అన్నిటికంటే కూడా గ్రేట్ ఆంధ్ర ఏం రివ్యూ అవ్వబోతుంది అన్న దాని మీదే నాకు ఎక్కువ ఇదిగా ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఒక్కదాంతో రాస్తూ ఉంటారు, అంటే ఈ సినిమా ఎలా ఉంది, ఎలా ఉంది, ఏంటి అని. ఇది మన సంస్థ నుంచి వెళ్ళిన వ్యక్తి ఇక్కడ పనిచేశాడంటూ వాళ్ళు ఇంకోలా చూస్తూ ఉంటారు ఆ సినిమాని. వీళ్ళని మెప్పించడం ఇంకా ఎక్కువ బాధ్యత అండి. మిగతా వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళని మెప్పించాలి. డెఫినెట్లీ వెంకట్ గారికి నచ్చుతుందని, అక్కడ రివ్యూస్ ఎవరైతే రాస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సార్. అసలు మీ అంటే మీ గోల్ మొదటి నుంచి ఇదేనా, ఏంటి ఒక స్క్రిప్ట్ రైటర్ అవ్వాలి లేదా ఒక డైలాగ్ రైటర్ అవ్వాలనేనా, ఎలా అనుకోకుండా ఏమైనా షిఫ్ట్ అయ్యారా? లేదు సార్, మొదటి నుంచి కూడా అసలు నేను సినిమా ఇండస్ట్రీకి అని వెళ్దామనే వచ్చాను సార్ ఇక్కడ. మొదట్లో కొన్ని ప్రయత్నాలు చేశాను, ఇండస్ట్రీలోకి వెళ్ళాను, ఇన్ అండ్ అవుట్, అంటే గోస్ట్ రైటింగ్ కానీ లేకపోతే అసిస్టెంట్గా పనిచేయటం కానీ చేస్తూ ఇన్ అండ్ అవుట్ అవుతూ వచ్చాను. అయితే అనుకోకుండా నేను ఇవి రాయడం మొదలుపెట్టి జనాలకి అవి నచ్చడం, నా ఒపీనియన్ నచ్చడం వాళ్ళకి, వాళ్ళ ఎక్కువ మందితో నా ఒపీనియన్ మ్యాచ్ అవ్వడం వలన దానికంటూ ఒక రివ్యూకి ఒక క్రెడిబిలిటీ వచ్చిందండి. ఆ క్రెడిబిలిటీ నుంచి అలా అక్కడ ఉండిపోయాను. ఒక రకంగా ఈ వేరే ఇంకోసారి ప్రయత్నాలు చేస్తుండగా నాకు అది అడ్డుపడింది కూడా సార్. అంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఇంతకుముందు నా సినిమా గురించి ఇలా రాసావు కదా అన్న ఫీలింగ్ ఉంటుందేమో. మీరు అనుకున్నారా అలా నిజంగా ఉందా? అంటే డైరెక్ట్గా నాకు ఫేస్ మీద జరగలేదు కానీ, బట్ కొన్ని చోట్ల అయితే అది అడ్డుపడింది సార్. కొన్ని ప్రయత్నాల్లో అయితే అడ్డుపడింది అండి, గ్యారంటీగా. అలాంటప్పుడు గ్రేట్ ఆంధ్రాను పూర్తిగా వదిలేసి ట్రై చేద్దామని అనిపించింది ఎప్పుడైనా? అంటే నేను అలా అంటే నాకు యాక్చువల్లీ వెంకట్ గారి దగ్గర పనిచేయడంలో నాకున్న ఇదేంటంటే, మామూలుగా అయినా ఎప్పుడు కూడా ఇది చెయ్యి, ఇలా చేయాలి, ఇలా రాయాలి అంటూ ఆయన ఎప్పుడు చెప్పలేదు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మీకే కాదు అసలు, ఆయన ఎనీ ఎంప్లాయీకి గ్రేట్ ఆంధ్ర వెంకట్ ఏ రోజు ఆయన రూల్స్ పెట్టాడు, ఎందుకు ఇలా రాసేది మీ ఒపీనియన్ అంటాడు ఆయన. అవునండి. సో నాకు ఈజీ అయింది సార్ ఇక్కడ పనిచేయటం. అంటే ఇంత పెద్ద సంస్థలో మన ఒపీనియన్ని బయట తీసుకెళ్ళడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్ అండి. అంటే జనరల్గా ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది పైనుంచి. అలాంటిది ఆయన ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టకుండా రాయనివ్వబట్టి నేను అన్నాళ్ళు అక్కడ ట్రావెల్ అవ్వగలిగానండి. నా అన్బయాస్డ్గా ఉండడానికే ట్రై చేశాను ఉన్ననాళ్ళు. అలాగే రేటింగ్ సిస్టంలో ఎప్పుడు ఆయనే జడ్జ్, ఆయనే ఫైనల్ చేసేవారు. ఆయన ఏదంటే ఇది రైట్ అయినా అని ఒక ఒపీనియన్ అడిగితే నా ఒపీనియన్ నేను చెప్పేవాడిని. అనాలిసిస్ పరంగా మాత్రం నీకు ఏదనిపిస్తే అది రాయి, అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు అని కానీ ఇలా రాయొద్దనేవారు. నాకు ఆ కంఫర్ట్ ఆయన క్రియేట్ చేయబట్టి యాక్చువల్గా అంత కంఫర్ట్ నుంచి బయటకు రావడానికి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి భయపడ్డాను. అది మాత్రం ఖచ్చితంగా మీతో, ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఒక జర్నలిస్ట్కి అంత ఫ్రీడము, అంత కంఫర్ట్ ఇచ్చిన ఆర్గనైజేషన్ని నేను చూడలేదు. అంటే అసలు ఇలా కాదు అలా రాయను కానీ, లేదు మన ఆర్గనైజేషన్ స్టాండ్ ఇది, దీనికి ఇలా వెళ్తున్నాను అని కానీ, లేదు మన ఆర్గనైజేషన్ ఇంకో ఎంప్లాయీ ఇలా రాశాడు కాబట్టి నువ్వు అలాగే రాయాలని కానీ అసలు లేదు. బట్ అలాంటప్పుడు అక్కడ రాసిన రివ్యూలు అన్నిటికీ, ఆ రివ్యూలు అన్నిటి దానికి ఒపీనియన్స్ మీరు ఓన్ చేసుకున్నట్టే కదా? డెఫినెట్లీ అండి. అంటే అక్కడ నేను ఏదైతే పేపర్ మీద పెట్టాలనుకుంటున్నాను, అంటే నాకు ఏదనిపించిందో అది రాసేవాడిని. అంటే అంతేగాని నేను చెప్పిందే ఫైనల్ కాదండి. చాలాసార్లు నేను రాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు సార్. ఆడియన్స్ ఎక్కువ మంది మన ఎవరైతే చదువుతున్నారో వాళ్ళతో, వాళ్ళ మనతో మ్యాచ్ అవ్వగలిగితేనే, మన అభిప్రాయాలు వాళ్ళతో మ్యాచ్ అవ్వగలిగితేనే రివ్యూ చదువుతారండి.
అప్పుడే మనకి క్రెడిబిలిటీ వస్తుంది, మన సైట్ని చదువుతూ ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రం చాలా కష్టపడేవాడిని, ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే నేను చాలా ప్రెషర్ పడేవాడిని. సినిమా కొత్త సినిమా ఉందంటే రాంగ్ ఇవ్వకూడదు మనం ఎందుకంటే వన్స్ మనం వేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా దాన్ని మనం వెనక్కి తీసుకోలేవాడిని. సో దానికోసం అని చెప్పి చాలా ప్రెషర్ పడేవాడిని. వెంకట గారు కూడా కనీసం సినిమా చూసిన తర్వాత కనీసం గంట గంటన్నర చర్చలు లేకుండా మాత్రం ఏ రివ్యూ బయటకు రాలేదు. ఈ రివ్యూ రాసే టైంలోనే ఈ ప్రయత్నాలు కంటిన్యూ చేశారు స్క్రిప్ట్ రైటర్? కొన్ని నా ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచి నేను రాస్తానని తెలిసి ఇలాంటి ఎవరన్నా పిలిచినప్పుడు వెళ్ళి చేసేవాడినండి అంత. అలాగా శ్యామ్ అనే నా ఫ్రెండ్, నాకు లవ్లీ అనే సినిమాకి నేనే ఆల్మోస్ట్ డైలాగ్ పోర్షన్ నేనే రాసాను సార్. ఒక 70% వరకు అందులో ఉన్న డైలాగ్ పోర్షన్ అంతా నేను రాసింది. లవ్లీ సినిమా అది వాళ్ళకి తెలియదండి, నేను గోస్ట్ రైటింగ్ చేశాను యాక్చువల్లీ. అది ఎవరికి తెలియదు? రాజ్ గారికి కానీ జయ గారికి కానీ తెలియదు, తర్వాత చెప్పాను నేను రాశాను సార్ మీ సినిమా. అంటే శ్యామ్ అనేది నా ఫ్రెండ్ అండి, తను సో తను ఆ సినిమాకి స్క్రిప్ట్ అందిస్తూ నన్ను కూడా ఆయన అబ్బాయి ఏది రాసినా కానీ నన్ను పిలుస్తాడండి, అంటే ఫైనల్ చేయమని. అలాగా ఆ డ్రాఫ్ట్ ఫైనల్ డ్రాఫ్ట్లో ఎక్కువ ఉన్న పోర్షన్ అందులోకి వెళ్ళింది సార్. అయితే తర్వాత సరదా అడ్డా డైరెక్టర్ ఉన్నారు కదా సార్, ఆయన సరదా అనే సినిమా చేశారు, దానికి నేను స్క్రిప్ట్ రాశానండి. అది యాక్చువల్లీ వన్ షెడ్యూల్ జరిగి సినిమా ఆగిపోయింది, అది రాలేదు సార్ ఆ సినిమా. తర్వాత మళ్ళీ అంటే ఇంకో ప్రాజెక్టులు రెండు మూడు ప్రాజెక్టులకి ఆయన అడిగారు, కానీ నేను నాకు అంత ఫ్రీగా టైం లేక వెళ్ళలేదండి. ఇలా ప్రయత్నాలు అయితే ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయండి. అలాగే మధ్యలో సోలో బతికే సో బెటర్ సినిమాకి కూడా ఒక వెర్షన్ రాయమంటే దానికి ఫస్ట్ హాఫ్ వరకు ఒక వెర్షన్ రాసింది సార్. ఇలా ఏదో ఒకటి పూర్తిగా బయటకు అయితే వెళ్ళిపోలేదండి, అలానే పూర్తిగా లోపలికి కూడా వెళ్ళలేదండి. ఇదే మొదటి సినిమా. అంటే ఎప్పుడు అంటే డైలాగ్ వెర్షన్కి ట్రై చేశారా, స్క్రిప్ట్ కూడా ట్రై చేశారా? స్క్రిప్ట్ కథ ఎవరికి ఎప్పుడు కథ చెప్పలేదు సార్, నేను వేరే వాళ్ళ స్క్రిప్ట్ల మీద వర్క్ చేశాను, వేరే వాళ్ళ స్క్రిప్ట్లకి డైలాగ్ వెర్షన్స్ రాశానండి. నేను వెళ్ళి కథ చెప్తానంటూ అప్రోచ్ అవ్వలేదు సార్ ఎవరిని. అంటే టోటల్గా నాకు గ్రౌండ్ ఫర్మ్ గ్రౌండ్ దొరికిన తర్వాత వెళ్దామని అనుకుంటూ ఉండేవాడిని. మీ ఇంట్రెస్ట్ బేసిక్గా డైలాగ్ రైటింగ్? డైలాగ్ రైటింగ్ మీద నాకు గ్రిప్ ఉంది సార్. అంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఇప్పుడు ఈ వరల్డ్ కావాలని సినిమాకైనా ఇచ్చేసిన స్క్రిప్ట్కి నేను రాయలేదు సార్ డైలాగ్. నేను దాన్ని ఒక ఉన్న స్క్రీన్ ప్లేని నేను మళ్ళీ స్క్రీన్ ప్లే రీరైట్ చేసి ఆ స్క్రీన్ ప్లే మొత్తం మళ్ళీ ఒక వేరే ఫార్మాట్లో రైట్ చేసి దానికి డైలాగ్ వర్షన్ రాసింది సార్. ఇప్పుడు ఈ వరల్డ్ కావాలన్న స్క్రీన్ ప్లే మీదే? స్క్రీన్ ప్లే శరత్ అని సౌజన్య గారితో కలిసి ఆవిడది కథ అండి. శరత్ అని స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అతను కొంత రాసి పెట్టిన దాన్ని ఆ స్క్రీన్ ప్లే తీసుకొని నేను దాన్ని డ్రైవ్ రాశాను సార్. సో స్క్రీన్ ప్లే నాది, శరత్ పేరు, ఇద్దరు పేరు వస్తుంది సార్. ఒక విధంగా స్క్రీన్ ప్లేలో ఇది ఉంది. మాక్సిమం ఇప్పుడు ఆవిడ ఒక బేసిక్ స్టోరీ అనుకున్నారు కదా, దాన్ని ఏమైనా చేంజెస్ చేశారా? లేదు సార్, కథ ఏదైతే బేసిక్ మెయిన్ ఎమోషన్ ఉందో అదే కథ, అదే డ్రైవ్, అదే లైన్ అలాగే ఉంది సార్. అది దానికి డ్రైవ్ ఏంటి, కమర్షియల్గా దీన్ని ఎలాగ తీసుకెళ్ళొచ్చు, అన్ని ఇది జస్ట్ ఏదో ఒక క్లాస్కి కాకుండా లేదా క్లాస్ సినిమా అనకుండా యూత్కి నచ్చకుండా ఇలా కాకుండా మొత్తం అందరూ ఏ సెక్షన్ చూసినా ఈ సినిమా వాళ్ళకి అపీల్ అవ్వాలన్నట్టుగా ట్రై చేస్తూ అన్నీ మళ్ళీ ఎక్కడ బయటకు వెళ్ళకుండా ఒక బార్డర్ తీసుకొని ఆ బార్డర్లోనే ఎంత చేయగలమో అంత చేసాను సార్. సీన్లు మీరు యాడ్ చేశారు? సీన్లన్నీ మీరు యాడ్ చేసుకున్నారు? అన్నీ కాదండి, చాలా వరకు సీన్స్ యాడ్ చేశాను. అంటే స్క్రీన్ ప్లే పరంగా ఏది ఈజీ డ్రైవ్ ఉంటుందో అనుకున్న దాంట్లో నేను యాడ్ చేస్తూ వెళ్ళాను సార్. అంటే బేసిక్గా మీరు వచ్చి యాడ్ అయిన తర్వాత మీరు వర్క్ అంతా చేసిన తర్వాత ఆవిడ అనుకున్న కథ ఏమైనా మిగిలిందా, లేకపోతే అది కంప్లీట్గా? లేదు సార్, అదే ఆ కథ ఏదైతే ఉందో ఆ కథ అలాగే ఉంది సార్. ఆ కథను అలాగే ఉంచుతూ కథనం మారుతూ వెళ్ళింది. చెప్పే విధానం, ట్రీట్ చేసిన విధానం మారింది, కానీ బేసిక్గా వాళ్ళు ఏదైతే సినిమా తీయాలనుకున్నారో అదే సినిమా తీశారు సార్. అసలు ఈ ప్రాజెక్ట్లో ఎలా ఎంటర్ అయ్యారు? ఈ ప్రాజెక్ట్లోకి యాక్చువల్గా దీనికి కూడా కారణం గ్రేట్ ఆంధ్రానే చెప్పాలి సార్, ఎందుకంటే గ్రేట్ ఆంధ్రాలో రివ్యూస్ చిన్నబాబు గారు ఫాలో అవుతారని నాకు తెలియదు. అనుకోకుండా ఒకరోజు నాకు వంశీ గారి నుంచి కాల్ వచ్చింది, మా బాబాయ్ మిమ్మల్ని కలవాలంటున్నారు అని. అంటే నేను ఎందుకో వీళ్ళని ఏమన్నా హర్ట్ చేసిందేమో, ఏదన్నా రివ్యూ రీసెంట్గా రణరంగం అప్పుడు సినిమా వచ్చింది సార్, వీళ్ళని ఏమన్నా హర్ట్ చేసిందా ఏంటి అన్న ఫీల్లో ఉన్నాను నేను యాక్చువల్లీ. సరే ఆయన పిలిచారు కదా, అంటే యాక్చువల్ చిన్నబాబు గారు పిలవడం అంటే నాకు త్రివిక్రమ్ గారి నుంచి పిలిపి వచ్చినట్టు అనిపించింది, ఎందుకంటే ఆయన ఈయన వేరని చూడండి. నేను నాకేమో త్రివిక్రమ్ గారు అంటే చాలా అసలు పిచ్చి అభిమానం అండి. సో ఆయన పిలిచారని కానీ వెంటనే వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన
ఆయన ఎదురుగా మన గ్రేట్ ఆంధ్ర పేపరే ఉంది సార్. అప్పుడు కొత్తగా రాసిన సాహో రివ్యూ ఉంది ఆయన ఎదురుగా. ఆ సాహో రివ్యూలో నేను రాస్తూ రాస్తూ అజ్ఞాతవాసి గురించి ప్రస్తావిస్తూ ఒక సెటారికల్గా ఒక లైన్ రాశాను సార్. యాక్చువల్గా వేరే వాళ్ళైతే హర్ట్ అవ్వాలి, ఆయన ఆయనకి అది నచ్చింది, ఈ ఈ పదప్రయోగం ఇది నచ్చింది అంటూ మీలో మాటల్లో మీరు రాసి చదువుతున్నానండి, మీకు మాటలు రాసే ఇది ఉంది నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా ట్రై చేశారా అంటే అంతకుముందే సతీష్ అన్న ఫ్రెండ్ ద్వారా నాకు సోలో బతికి సోబెట్టరు వెళ్ళాను ఆ ఒక 2-3 డేస్ ముందే, ఆ వాళ్ళ వెర్షన్ అదే వాళ్ళకు ఒక వెర్షన్ రాసిస్తానంటూ చెప్పి వచ్చానండి. ఈ ఈ విషయం ఆయనకు చెప్తే ఓ నాకంటే ముందు వేరే వాళ్ళకి ఈ ఐడియా వచ్చిందనమాట మిమ్మల్ని రైటర్ చేయాలని. అంటే ప్రయత్నాలు అయితే చేస్తున్నాను సార్, ఎప్పుడూ గట్టిగా వెళ్ళి ప్రయత్నించలేదు అని అంటే ఆయన సరే అయితే మీరు రాయగలరని నమ్ముతున్నాను, మా దగ్గర ఒక కథ ఉంది ఆ కథ విని మీరు అది రాస్తారని, మంచి మాటలు ఉంటే సరిపోతుంది ఆ కథకి అని నా ఫీలింగ్ అన్నారు ఆయన. అంటే ఆ కథ విన్నానండి నేను, తర్వాత డైరెక్ట్గా చెప్పినప్పుడు ఆ కథ విని విన్న తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్స్ ఏంటో చెప్పాను ఆయనకి. చెప్తే కొన్నాళ్ళ పాటు సిట్టింగ్స్ జరిగినాయి అండి. సిట్టింగ్స్ జరిగిన తర్వాత నేను దీన్ని ఇలా ఇలా డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా చేస్తే ప్రాపర్గా వెళ్తుంది అన్ని అన్ని సెక్షన్స్కి వెళ్తూ మీరు అనుకుంటున్న క్లాసీ ఫీల్ మిస్ అవ్వకుండా అన్ని సెక్షన్స్కి క్యాటర్ అయ్యేలా ఉంటుంది అని నాకు అనిపించింది అంటూ అంటే అందరికీ నేను వేసిన ఆర్డర్ నచ్చింది సార్. ఏదైతే స్క్రీన్ ప్లే ఆర్డర్ వేసాను అది వాళ్ళకి నచ్చింది, సో దాని మీద డైలాగ్ వర్షన్ వర్క్ చేయమన్నారు. ముందు ఒక ఎపిసోడ్ రాశాను సార్, ఆ ఎపిసోడ్ రాసిన తర్వాత చిన్నబాబు గారు నేను ఏదైతే చూడాలనుకుంటున్నానో ఈ సినిమాలో అది నాకు పేపర్ మీద కనిపిస్తుంది, ఇంకా సినిమా తెర మీద చూసుకోవాలి అన్నారు అని అంటూ అక్కడ నుంచి నా ట్రావెలింగ్ ఇక్కడ కన్ఫర్మ్ అయింది సార్. ఇంకా వన్స్ అది మొదలైన తర్వాత నాకేమనిపించిందంటే నేను అక్కడ ఉండాలి, సినిమాతో పాటు ట్రావెల్ అవ్వాలి, మనం చెప్పింది మనం రాసింది కరెక్ట్గా పోర్ట్రే అవుతుందో లేదో చూసుకోవాలి అంటూ నేను వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాను. సెట్కి వెళ్ళడం, అక్కడే ఉండడం, ప్రతిదీ మానిటర్లో చెక్ చేసుకోవడం అన్నీ చేసుకుంటూ మొత్తం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ప్రతి విషయంలోనూ నేను దగ్గర ఉన్నాను సార్. మీరు అంటే చాలా సినిమాలకి రివ్యూలు రాస్తుంటారు, రాస్తున్నప్పుడు సడన్గా ల్యాగ్ అయింది లేదా ఎడిటింగ్ బాగలేదు లేదా ఫ్రేమ్ సెట్ అవ్వలేదు మీ ఒపీనియన్ చాలా చెప్పి ఉంటారు. అవును సార్. ఇది ఒక విధంగా మీకు ప్రాక్టికల్ అక్కడ థియరీ అయితే ఇది ప్రాక్టికల్. అవును. సో మీరు రాసినవన్నీ ఈ ఈ జర్నీలో మీ షూటింగ్ వెళ్తున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో అప్పుడు మానిటర్లో చూస్తున్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్కసారి దానికి దీనికి ఏమైనా కోయిన్సైడ్ అవ్వడం కానీ లేదు మనం అనుకున్న తప్పు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం వేరే అని కానీ ఏమైనా అనిపించింది అసలు ఏమైనా ఆ ప్రాక్టికల్స్ ఆ లెసన్స్ అన్ని ఏమైనా గుర్తుకొచ్చాయా? లేదు సార్. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు క్రిటిక్స్ని గుర్తుపెట్టుకొని చేయకూడదు సార్ ఏ వర్క్ అయినా, ఎందుకంటే ఇది దీనికి ఏ క్రిటిసిజం వస్తుంది అనుకుంటే ముందుకెళ్ళలేం, ఏ పని చేయలేం. అది చేసేసిన తర్వాత దాని మీద అభిప్రాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం వస్తుంది, ఆ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. మనం చేయాలనుకున్న మన గట్ ఫీల్ ఏదైతే ఉందో ఆ గట్ ఫీల్ కావాల్సింది, ఆ గట్ ఫీల్తో వెళ్ళిపోవాలండి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అది నేను ఎప్పుడు కూడా రేపొద్దున వీళ్ళేమంటారు అని ఆలోచిస్తాం మొదలైతే నా పెన్నే కదలుస్తుంది. నేను కాదు, మీరు కెమెరా యాంగిల్స్ గురించి కానీ ఎడిటింగ్ గురించి కానీ బ్యాక్గ్రౌండ్స్ అన్నిటి గురించి మీరు మీ రివ్యూలో ప్రతి రివ్యూవర్ కూడా టచ్ చేస్తారు. అవును. బట్ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కామెంట్ చేసేది ఏంటంటే వీళ్ళకి సినిమా ఏమీ తెలియకుండానే వీళ్ళు ఇక్కడ ఎడిటింగ్ బాగాలేదు ఇక్కడ జంప్ ఉంది ఇలా రాసేస్తారు వీళ్ళు అని ఒక కామన్ ఇది ఉంది కామెంట్స్. అవును సార్. ఇప్పుడు మీరు ఫీల్డ్లోకి వచ్చారు. అవును సార్. సో ఫీల్డ్లోకి వచ్చాక ఇప్పుడు మీకు ఎలా ఉంది అక్కడ రాసిన దానికి ఇప్పుడు లెసన్స్లా ఉందా, ఇది ఏమైనా మనం ఇంకా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రివ్యూ రాయగలిగితే ఇప్పుడు కూడా మీరు రివ్యూ రాయగలిగితే ఈ లెసన్స్ ఎలా ఉపయోగపడతాయి? లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే గ్యారంటీగా ఉంది సార్. అంటే మనం బయటకి చూసే ఫైనల్ ప్రోడక్ట్, మనం తెర మీద చూసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని వెనక ఎంత కష్టం ఉంది అన్నది నేను ప్రాక్టికల్గా చూడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా రాయడానికి నాకు ఇంత ముందులాగా అన్బయాస్డ్గా ఉంటాం నా వల్ల కాలేదు సార్. అది అంటే ఏదైనా ఒక పాయింట్ రాసాం అది అనుకున్నట్టుగా వెళ్ళదు, ఒక్కొక్కసారి మనం అనుకున్నది మారుతుందండి, రకరకాలుగా మారి పై ఫైనల్ ప్రోడక్ట్లోకి వస్తుంది. సో మనం చూసేదే సినిమా కాదు సార్, వాళ్ళు తీయాలనుకున్న సినిమా అది కాదు. ఇదైతే నేను ప్రాక్టికల్గా నాకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత నేను నో మోర్ ఇంక అసలు ఇంకది మనం వెళ్ళి జడ్జ్ చేయడం మానేద్దాం అనేది మాత్రం నాకు అప్పుడు అనిపించింది సార్. డెఫినెట్లీ నేనైతే ఈ కెమెరా యాంగిల్స్లో కానీ ఇలాంటి వాటిల్లో కానీ నేను మనకు తెలిసిన విధానం
ఫైనల్గా అది తెర మీద ఎలా కనబడుతుంది, అందంగా ఉందా, మనకు మనం అనుకున్నట్టుగా ఉందా అన్నది, కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకున్నాం. కానీ మిగతా వాటిల్లో అసలు పూర్తిగా సౌజన్య గారు ఆవిడ కూర్చొని వాళ్ళ టీంతో రమేష్ అండ్ శరత్ అని ఇద్దరు ఉన్నారండి, ఆవిడకి ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళ ముగ్గురు కలిసి పెట్టిన ఎఫర్ట్ విజువల్గా వచ్చిందండి అది. అండ్ వంశీ పచ్చిపుల్స్ ఆయన సినిమాటోగ్రాఫర్, ఆయన కూడా యాక్చువల్లీ ఆయన తీసిన సినిమాలు ఎవరు మేజర్, ఆయన వేరే జోనరా సినిమాలు చేశారు ఇంతవరకు. ఇంతకుముందు ఫస్ట్ టైం ఆయన ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ దాంట్లో కలర్ఫుల్ లవ్ స్టోరీ ఇలాగా దీంట్లోకి రావడంతో ఆయన ఫోటోగ్రఫీ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయింది సార్. ఆయన వేసుకున్న కలర్ ప్యాలెట్ కానీ, సినిమాని చూపించిన విధానం కానీ, ఈరోజు మేము తెర మీద చూసుకుంటా ఉంటే మాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నిన్న మొత్తం డీటెయిల్స్లో షో వేసుకున్నాం సార్. అంటే ఫుల్లీ మేము ఏదైతే చూడాలనుకున్నాం ఆ సినిమా తెర మీదకి వచ్చింది. ఇంకా ఆడియన్స్ దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారన్నది అది మన చేతుల్లో. మీరు రాసిన వేలాది రివ్యూస్లో ఆడియన్స్తో చాలా వరకు మ్యాచ్ అయ్యాయి, మీ ఒపీనియన్ ఆడియన్స్ ఒపీనియన్ మ్యాచ్ అయ్యింది. ఎక్కడో 10% 5% మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు మీరు డీటీఎస్ మిక్సింగ్లో సినిమా చూశారు, మీలో రివ్యూర్ ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఆ రివ్యూర్ ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తాడు? రేటింగ్ గురించి మాట్లాడండి సార్, ఎందుకంటే రేటింగ్ ఎప్పుడు కూడా వెంకట గారు డిసైడ్ చేసేవారు కాబట్టి రేటింగ్ అన్నది, ఎందుకంటే రేటింగ్ సిస్టమ్కి నేను అగేన్స్ట్, అక్కడ ఉన్నప్పుడు కూడా అది సార్కి కూడా తెలుసు, చాలాసార్లు మానేద్దామా రేటింగ్ అని కూడా అడిగేవాడిని. సో రేటింగ్ చెప్పను కానీ సార్, సినిమా మాత్రం ఖచ్చితంగా బాగుంది సార్. అందులో అంటే అన్బయాస్డ్గా నేను ఏదైనా నేను పేపర్ మీద రాసుకున్నదైనా కానీ దానికి నేనే ఫస్ట్ క్రిటిక్ అండి, మిగతా తర్వాతే మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నేను రివ్యూ రాసినా అది బాగుందో లేదో నాకే తెలిసిపోద్ది. అంటే రాసిన విధానం అది ఆ రోజు నేను మూడ్లో ఉండి రాసానా లేకపోతే అది అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయగలిగానా అన్నది నాకు తెలిసిపోద్దండి. అలాగే ఈరోజు తెర మీద చూస్తూ ఉంటే దానికి కూడా నేను ఫస్ట్ క్రిటిక్ అనండి, నన్ను సాటిస్ఫై చేయగలిగింది ఆ సినిమా. అవునా? డెఫినెట్లీ. సో మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగింది అంటే 3/5 రివ్యూ అనమాట. అది నాకు తెలియదు సార్, వస్తే బాగుంటుంది సార్ డెఫినెట్లీ మా, కానీ డెఫినెట్లీ నన్ను అయితే సాటిస్ఫై చేసింది. యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రిటిక్. థ్యాంక్ యూ సార్. అది దట్ ఇస్ నో డౌట్. సో మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగింది అంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆ సినిమాకి కాస్త హోప్ అన్నట్టే కదా. అంటే అందులో కొన్ని ఉంటాయి సార్, నేను వర్క్ చేసిన దాన్ని బట్టి నేను చూసే విధానం ఉంటుంది కాబట్టి నాదే ఫైనల్ అని చెప్పను కానీ డెఫినెట్గా నేను ఉండుంటే అక్కడ, నేను అటువైపు ఉండుంటే ఖచ్చితంగా ఈ సినిమాని నేను చూసుంటే ఇదే ఎమోషన్, ఇదే ఫన్ను, ఇదే ఎలిమెంట్స్ అన్నీ ఉంటే నాకు ఖచ్చితంగా నచ్చుండే సినిమా. సార్ యూజువల్గా కథ రాసేవాళ్ళు ఎవరైనా కూడా కథ రాసుకున్నప్పుడు ఒక కొన్ని కొన్ని కీలకమైన సన్నివేశాల్లో డైలాగులు కూడా రాస్తారు. అవును సార్. కథలో డైలాగులు కూడా ఉంటాయి సార్, నరేషన్తో పాటు కొంత డైలాగ్ కూడా ఉంటాయి. ఈ లక్ష్మీ సౌజన్య గారు ఈ కథను రాసుకున్నప్పుడు ఎక్కడైనా అలాగా కొన్ని హ్యూమన్ ఎమోషన్స్లో కానీ లేకపోతే కొన్ని ఫన్ సీన్స్లో కానీ లేదా రొమాంటిక్ సీన్స్లో కానీ ఏమైనా డైలాగులు రాసుకున్నారు ఆవిడ? ఆవిడ ఓన్లీ స్టోరీ చెప్పి రైటింగ్ రా, అంటే రైటింగ్ సైడ్ నేను డైలాగ్ సైడ్ నేను రాను, డైలాగ్ వర్షన్ నాకు స్క్రిప్ట్ రాయలేదు, బుక్ రాయలేదు. వాళ్ళు రాయించుకున్నారు సార్, అంతకు ముందు చెప్పాను కదా ఒక వెర్షన్ ఏదైతే రాసుకున్నారో బుక్ రాసుకున్నారు సార్ అందులో. అయితే డైలాగ్ పోర్షన్ మాత్రం నేను టోటల్లీ అసలు అందులో డైలాగ్ తీసుకోలేదు సార్, మాకు టోటల్గా నేనే రాశాను. అంటే నేను రాయడం అంటే నేను రాసిన తర్వాత అది చిన్నబాబు గారు, చిన్నబాబు గారికి ఈ సినిమా అంటే చాలా ఇష్టం సార్ ఆయన, ఎందుకంటే దీంట్లో ఏదన్నా చిన్న వర్డ్ అవే ఉన్నా ఇది కాదండి మార్చండి అనేవారండి. ఎందుకంటే ఆ పదం ఉన్నా పెద్ద వేరే మార్పు వచ్చినా డిఫరెన్స్ ఏమి రాదండి, చెప్తున్న కంటెంట్ అదే, బట్ ఆ వర్డ్ వద్దు అనేవారు ఆయన. అలాగే సౌజన్య గారు కూడా నేను కొంచెం కొన్ని చోట్ల లిబర్టీ తీసుకొని కొంచెం కమర్షియల్గా ఏమైనా వెళ్దాం అన్నట్టు కమర్షియల్ మాట ఏదైనా రాసిన ఆవిడ కూడా ఆయనకి చెప్పి సార్, అంటే నేను కన్విన్స్ చేసుకోవాలని ట్రై చేస్తామండి, మళ్ళీ వద్దండి నాకు ఇది ఇలాంటి మాట్లాడద్దు మన సినిమాలో అలాగే మాట్లాడదామని అలా అలాంటి డిస్కషన్స్ జరిగేవి. కానీ డైలాగ్ డైలాగ్స్ టోటల్గా ఏదైనా అది మీ స్ట్రెంగ్త్ ఏది డైలాగ్స్లో? మీరు ఫస్ట్ సినిమా కావచ్చు, ఇంతకుముందు కొన్ని గోస్ట్గా రాసుండొచ్చు, ఒక స్ట్రెంగ్త్ పాయింట్ అనేది ఉంటుంది. ఎమోషన్ అండ్ కామెడీ కానీ, ఎమోషన్ కానీ కామెడీ కానీ, ఎమోషన్ అండ్ కామెడీ నా జోన్ సార్. అంటే నా జోన్ అండి, ఎందుకంటే అంటే నాకు త్రివిక్రమ్ గారి సినిమాలు అంటేనే బాగా ఇంట్రెస్ట్. ఆయన ఏదైతే ఒక కథను తీసుకొని ఆయన ఎలా ట్రీట్ చేస్తారు, ఆయన అయితే ఎలా ఆలోచిస్తారు, ఇక్కడ ఏ మాట రాస్తారు, ఇలా ఆలోచిస్తానండి. సో ఆయనకి దగ్గరగా ఉండాలి అని ట్రై చేస్తాను. అంటే ఆయన అంత బాగా రాయలేకపోవచ్చు కానీ ట్రై చేస్తాను.
కనీసం శిఖరం వెళ్ళకపోయినా కనీసం మధ్యలో కన్నా వెళ్ళగలిగితే చాలు మనం అన్నట్టు. కాదు నేను కూడా అదే విన్నాను, మీరు ఇప్పుడు ఇప్పుడు కాదు 2-3 టైమ్స్ చెప్పారు త్రివిక్రమ్ గారు ఇష్టం అని. అవును సార్. ఈ సినిమా చూస్తుంటే త్రివిక్రమ్ గారు ఫోటో దగ్గర పెట్టుకుని గణేష్ రావు డైలాగ్ రాశాడు అని అనే ఫీల్ ఏమైనా వస్తుంది అని విన్నాను నేను. నిజమా? ఫోటో దగ్గర పెట్టుకోకర్లేదు సార్, ఆయన ఎప్పుడు నాకు అలాగా ఉంటారు. సో అంటే అది కరెక్ట్ పోలిక కాదో తెలియదు కానీ ఏకలవ్య శిష్యుడి కిందే లెక్కండి, ఎందుకంటే నేను రాయగలను అని నాకు తెలుసు ముందు నుంచి. కానీ ఆయన రాస్తాం మొదలు ఆయన సినిమాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత ఇలా రాయాలి అంటూ మొదలుపెట్టానండి. అంటే నేను ఎప్పుడు రాసిచ్చినా ఎవరైనా నాకు ఫస్ట్ చెప్పే మాట అదే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందని. ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది సార్ నాకు. ఈ సినిమా మీద 100% ఉన్నట్టు ఉంది కదా. అండ్ దేంట్లో అంటున్నారు? త్రివిక్రమ్ గారి స్టైల్ని పట్టుకుని త్రివిక్రమ్ గారి స్టైల్లో డైలాగులు రాయడంలో కానీ. అంటే ఆయన ఆయన స్టైల్లో అంటే ఖచ్చితంగా ఆ ట్రీట్మెంటు చెప్తున్న మాటలు, మా ఇప్పుడు ఏదైనా ఎమోషన్ ఉందనుకో ఒక్క మాటలో చెప్తారు ఆయన, అలా ఒక్క మాటలో ఏం చెప్పొచ్చు అన్నది ప్రయత్నించడం, క్లుప్తంగా చెప్పడం ఉన్న విషయం. కొన్ని రివర్స్లో డైలాగ్స్ చెప్తారు, కొన్ని రివర్స్లో చెప్తారు, సెటారికల్గా కొన్ని ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా డెఫినెట్లీ ఆయన ఈయన ఆయన దగ్గర. అంటే నేను ఆయనతో పాటు ట్రావెల్ అయ్యానో లేదా ఆయనతో ఆయన ఆయనతో పాటు ఉంటానో అనుకోవచ్చు సార్, అంత అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద ఆయన. ఈ సినిమా ఆయన చూశారు కదా, కామెంట్ ఏంటి ఆయన? ఆయన నాతో ఏమీ కామెంట్ చేయలేదు సార్, ఆయన చూసి ఉండొచ్చు, అది మా దాకా రాలేదు. బట్ డెఫినెట్లీ ఆయన ఆయన అప్రూవల్ లేకుండా డైలాగ్స్ ఇప్పుడు ఎలా ఉండదు అంటే ఆయన స్టైల్లో రాసిన డైలాగులు ఉన్న సినిమాని ఆయన చూస్తే ఆయన ఎలా అంటే ఆయనకి ఎందుకు అనిపిస్తుంది సార్? బయట చూసే వాళ్ళకి ఆయనలా ట్రై చేసాను అనిపిస్తుంది, అంతేగాని ఆయనకి ఇతను నాలా రాసేయడానికి ఎందుకు అనిపిస్తుంది అండి. ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో నా మీద, తన నా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఆ విషయాన్ని ఆయన కలిసినప్పుడు నేనే చెప్పేశాను సార్, ఎందుకంటే నాకు ఎప్పుడైనా పెన్ ఆగిపోతే మీ సీన్ ఏదైనా పెట్టుకొని చూస్తాను సార్, ఏదైనా ర్యాండమ్ సీన్, ర్యాండమ్గా ఒక సీన్ చూస్తాను ఆయనది, చూడగానే నాకు నేను రాసే కంటెంట్ వేరు, అక్కడ చూసిన సీన్ వేరండి, బట్ డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుందండి నాకు, అంటే ఆ బ్లాక్ విడిపోద్ది. సో అదైతే గ్యారంటీగా. మీరు వన్స్ క్రిటిక్ నుంచి రివ్యూవర్గా వచ్చిన తర్వాత, మీరు వచ్చారని తెలిసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఆఫర్స్ కొత్తగా ఏమైనా వచ్చాయి? అంటే వేరే మిగతా ఆర్గనైజేషన్స్ కానీ మిగతా రైటర్స్ మాకు కూడా వచ్చేస్తారా? మాకు కూడా యాక్చువల్లీ వచ్చాయి సార్, వేరే చోటు నుంచి. అంటే మీరు బయటకు వచ్చేదారని తెలిసింది, మేము పలానా అని చెప్పారు. బట్ నేను వరుడ్ కావాలను సినిమాని నేను టోటల్గా కంప్లీట్ చేసి ఏ పాయింట్లోనూ వదలకుండా టోటల్గా కంప్లీట్ చేసి ఇది ప్రోడక్ట్ అనిపించుకొని మనం ఏమి చేసాం దీంట్లో అన్నది చూపించిన తర్వాత బయటకు వద్దాం అన్నట్టుగా దీంతో ట్రావెల్ చేయాలని, అలాంటివన్నీ అంటే వచ్చినా కానీ అంటే మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళాలి కదా సార్. సో అంటే నా పని అయిపోయింది, బట్ ఈ అక్కడితో అయిపోయింది అనిపించుకోకుండా చివరి దాకా ఉండాలి అనుకుంటూ ఇక్కడే ఈ సినిమా చేసే వరకు ఇక్కడే అన్నట్టు ఉండిపోయింది సార్. సినిమా వాళ్ళకు ఉండే టెన్షన్ రిలీజ్ ముందు, ఎనీ టెక్నీషియన్ ఫోటోగ్రాఫర్ కావచ్చు మీ డైరెక్టర్ కావచ్చు, నా వర్క్ జనాలకు ఎలా రీచ్ అవుతున్నారు ఇప్పుడు ఆ టెన్షన్ మీకు కూడా వచ్చిందా? డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఎవరైనా చూస్తున్నారనుకో, ఒక కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చి థియేటర్లో చూస్తుంటే నాకు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మనం అనుకుని, సరే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వేరేలా చెప్పుకుంటారు మనకి అన్నీ తెలుసుంటాయి, పాజిటివ్గానే ఉందిలే అనిపిస్తూ ఉంటుంది, బట్ వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళకి ఎలా అనిపిస్తుందో సినిమా అన్న టెన్షన్ అయితే పడుతుందండి. ఎవరు చూసినా అది వాళ్ళకి వీళ్ళకి ఏం తెలుసులే అన్నట్టు కాదండి, వీళ్ళకి నచ్చిందా లేదు, ప్రతి చూసే ప్రతి ఆడియన్స్కి సినిమా నచ్చాలి, వీళ్ళు కాదు వాళ్ళు కాదు అలానే ట్రై చేసాం. సో చెప్తున్న ఎమోషన్ ఏదైనా కామెడీ ఏదైనా ఏదైనా చిన్న చిన్న మాటలు అర్థమయ్యే మాటల్లో చెప్పాలని ట్రై చేసాం అండి. అంటే లే మ్యాన్కి అర్థం కావాలి, ఎవరు ఇది కాంప్లికేటెడ్గా మాట్లాడారు వీళ్ళు, అబ్బా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, ఇలా ఉండకుండా అందరికి అర్థమయ్యేలా చెప్పామండి. అందుకనే ఈ సినిమాకి ఎనీబడి ఎవరు చూసినా కానీ సినిమా బాగుందనే చెప్తున్నారండి, అంటే వాళ్ళకి ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఆ ఫన్ రిలేట్ అవుతున్నారు, నవ్వగలుగుతున్నారు, అన్నీ ఉన్నాయి సార్ అంతవరకు. అంటే కానీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు రేపొద్దున వెళ్ళి క్రిటిక్స్ చూస్తారు, రేపొద్దున ఆడియన్స్ థియేటర్లో చూస్తారంటే ఆ టెన్షన్ అయితే గ్యారంటీగా ఉంది. అంటే మనం అనుకుంటున్నాం 100 మందితో కలిసి అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది రియాక్ట్, ఇలాగే రియాక్ట్ అవుతారా లేదా ఇవన్నీ భయాలు ఉంటాయి కదా. సో కమ్ బ్యాక్ టు రివ్యూస్, మీ పేరుతో మీ రివ్యూ రాసినప్పుడు ఎలాంటి ప్రెషర్ వచ్చేది ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి? యాక్చువల్లీ ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ నేను ఎప్పుడూ తీసుకోలేదు సార్. ఫ్యాన్స్ నుంచి అంటే నాకు ట్విట్టర్లో నేను వేసిన ట్వీట్ను రియాక్షన్స్ కొంతమంది తిట్టడం అవి ఇవి చేస్తూ ఉండేవారు, అబ్యూజెస్ అలాంటివి తప్పించి ఎప్పుడు కూడా నాకు థ్రెటనింగ్. యూజువల్గా ఒక సినిమా
రివ్యూ ఇచ్చేసిన తర్వాత అది మీరే ఇచ్చింది బయలుదేరి వచ్చిన తర్వాత మీరే ఇచ్చిన తర్వాత నేచురల్గా ఆ హీరో తాలూకా ఫ్యాన్స్ తాలూకా ఎమోషన్స్ కొంత ఉంటాయి కదా అవి ఎప్పుడైనా మీ దాకా వచ్చాయి నా దాకా రాలేదండి ఎందుకంటే చాలాసార్లు నేను ఎప్పుడు చేసినా కానీ రేటింగ్తో విభేదించేవారేమో రివ్యూతో విభేదించిన సందర్భాలు చాలా తక్కువ అండి నేను రాసిన విశ్లేషణతో విభేదించిన సందర్భాలు చాలా తక్కువ సో ఎక్కువ మంది ముందు ఆవేశం ఆ క్షణంలో ఆ రెండు మూడు రోజులు ఉండొచ్చు కానీ తర్వాత అతను అన్నది కరెక్టే అతను అన్నట్టుగానే ఉంది అని రియలైజ్ అవ్వడం వలన ఏంటో మరి ఎందుకంటే నేను ఫ్యాన్స్ మధ్యలో చాలా ఫస్ట్ డే షోలు చూశాను నేను ఏ రోజు కూడా వచ్చి సార్ మీకు ఎలా అనిపించింది సినిమా అని అడిగేవారు కానీ ఆ సినిమా ఎందుకంటే అలా రాశారు మా చాలా కోపంగా ఉంది అన్నది ఎప్పుడూ నాకు నేను అని అందరికీ తెలుసు అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా నాకు అలాంటివి లేదు అండ్ ఇండస్ట్రీ నుంచి ప్రెషర్ రాకుండా మాత్రం వెంకట గారు కవచంలా కాపాడేవారండి అంటే నా దాకా ఏది వచ్చేది కాదండి మొత్తం ఆయన చుట్టూ ఉండేవారు నా చుట్టూ సో ఇతనికి ఫోన్ నా ఫోన్ వస్తే ఆయనకి వెళ్ళలేదు అంతేగాని నాకు ఫోన్ చేసి నన్ను అడగటం లేదు సార్ ఇప్పుడు అసలు మీ కెరీర్లో బాగా రివ్యూ రాయడానికి జడ్జి చేయడానికి టఫ్గా ఫీల్ అయిన ఒక మూడు సినిమాలు ఏవేంటి టఫ్గా అంటే నేను జనరల్గా ఇప్పుడు ఈ ఏ సినిమాకి కూడా ముందు ఇది రాయాలి అది రాయాలని వెళ్ళేవాడిని కాదండి అంటే ఒక కామన్ ఆడియన్స్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అంతకుముందు ఆ సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ కొన్నిసార్లు నేను చాలాసార్లు ట్రైలర్స్ కూడా చూసేవాడిని కాదు సార్ అంటే ట్రైలర్ చూస్తే సినిమా దాని మీద ఏదో నా అభిప్రాయం ఏర్పడదు ప్రీ కన్సీవ్డ్ నోషన్తో చూస్తాం అన్నట్టు కొన్ని సినిమాలకి నేను ట్రైలర్స్ కూడా చూసేవాడిని కాదండి అంటే అలా వెళ్ళాలి ఓపెన్ బ్లాంక్గా వెళ్ళి చూడాలి మనకు అనిపించింది రాయాలి అంతేగాని ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకునేవాడిని కాదండి అంటే ప్రెషర్ అంటూ రివ్యూ రాయడానికి ఒక సినిమా చూసినప్పుడు బాగానే ఉన్నట్టుంది అంటే కొంచెం తేడా అంటే కొన్ని సినిమా అవుట్ రేట్గా బాగాలేదు అని తెలిసిపోతుంది కొన్ని సినిమా అవుట్ రేట్గా బాగుంది అని తెలిసిపోయింది కొన్ని సినిమా ఎటు వచ్చి ఎటో ఎడ్జ్ అవుతుంది బాగోలేని వైపు బాగున్న వైపు ఎడ్జ్ అవుతుంది అసలు కొన్ని సినిమాలు అసలు జడ్జ్ చేయడానికి కొంచెం టఫ్ అనిపిస్తాయి కదా అట్లీస్ట్ మీకు కనీసం రెండు మూడు సినిమాలు అలా అనిపించి ఉండాలిగా అంటే జడ్జ్ చేయడానికి మెయిన్గా నేను ఇప్పుడు కాంటెంట్ సినిమాలు చూసామనుకోండి కాంటెంట్ బేస్డ్ సినిమాలు ఉంటే కమర్షియల్ రిజల్ట్ ఏంటన్నది ఆలోచించకుండా రేటింగ్స్ వేయించడం లేదా రివ్యూలు రాయడం అలాగా మంచి రేటింగ్స్ ఇవ్వాలి ఈ సినిమాకి దీన్ని మనం పుష్ చేయాలి అన్నట్టుగా ఉండేది ఎవరు వెంకట గారితో కూడా ఆ డిస్కషన్ జరిగేది మనం దీన్ని నిలబెట్టాలి సార్ అంటూ అంటే కమర్షియల్గా అది ఫెయిల్ అవుద్దని మాకు తెలిసిన కమర్షియల్గా నిలబడే అవకాశం లేదు అని తెలిసినా కానీ అది ఉండేదండి కానీ నేను ఎక్కువ కష్టపడేది దేనికంటే కష్టపడింది ఏంటి దేనికంటే కమర్షియల్ సినిమాలకి రివ్యూలు రాసేటప్పుడు ఆ జరుగుతున్న దాంతో మనం ప్రతిసారి ఏకీభవించలేము సార్ అది జనాలకు నచ్చుతుంది కానీ అక్కడేమో అది రైట్ కాదు ఇది ఇలా డీల్ చేయకూడదు ఇలాంటి మాటలు ఇలాంటివి ఉండకూడదు ఇలాంటి సీన్లు ఉండకూడదు మరి ఇంతలా ఇలా ఆలోచిస్తారు అన్నట్టు ఉండే ఇవి ఆడతాయని తెలుసు బై ఫైనల్గా హిట్ అవుతాయని తెలుసు కానీ మనం ఏమి రాయాలి అన్న దగ్గర కొంచెం సంఘర్షణ ఏర్పడింది అడిగింది అదే అలా సినిమాలు అంటూ సింగిల్ అవుట్ చేయలేను కానీ కమర్షియల్ సినిమాలకి ఎక్కువ ఈ కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేసేవాడిని ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలకి పెద్ద హీరోలు అంటే ఎక్కువ ముందే మనం బాధ్యత కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఏదో జడ్జ్మెంట్ పాస్ చేసేస్తే అందుకే నేను ఖచ్చితంగా రివ్యూలో ఏమి పడుతుంది రేటింగ్ ఏం వేస్తున్నారు అన్న దానికంటే కూడా ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కంపల్సరీగా కవర్ చేసేవాడిని అంటే పెద్ద సినిమాలకి అంటే కమర్షియల్గా గ్యారంటీగా పాస్ అయ్యే లక్షణాలు ఉన్నాయి కానీ ఇందులో ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మీకు పెద్దగా పట్టకపోవచ్చు ఇలాంటివి అంటే మనం ఏదైతే వర్డ్స్ యూస్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకునేవాడిని సార్ ఏది సింపుల్ అవుట్ రైట్గా తీసిపడేయటం కాకుండా మీరు నేను ఇది నెగిటివ్ అని మీకు ఫైనల్గా అనిపించింది నెగిటివ్ రివ్యూ ఇచ్చారు అని కానీ నేను నెగిటివ్ రివ్యూలో కూడా నెగిటివ్గా ఇచ్చిన రివ్యూలో కూడా పాజిటివ్ అంశాలు కవర్ చేసేవాడిని ఈ నేను ఇందాక అడిగింది అదే ఇలా ఇబ్బంది పెట్టిన సినిమాలు ఎక్కువ జడ్జ్ చేయడానికి ఇది ఇది బాగాలేదు కానీ కమర్షియల్గా ఆడుతుంది లేదు చాలా బాగుంది కానీ కమర్షియల్గా ఆడదు అవును సార్ ఇట్లా మిమ్మల్ని ఒక డోలాయమాన స్థితికి తీసుకొచ్చిన సినిమాలు ఏమైనా రెండు మూడు గుర్తున్నాయా నాకు అంతగా గుర్తులేవు సార్ అంటే పర్టికులర్గా సింగిల్ అవుట్ చేయడానికి నాకు అలాగ ఇబ్బంది పెట్టిన అంత సంఘర్షణ పడిన సినిమాలు అయితే లేవండి గ్యారంటీగా ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు నాకు ఎప్పుడు గైడ్లా ఉండేవారు వెంకట గారు ఒకసారి కాన్ఫ్లిక్ట్ నా నేను అటువైపు ఉన్నా కానీ లేదు అంటూ డిస్కషన్ నేను చెప్పాను కదండి సినిమా తర్వాత డిస్కషన్ జరగకుండా బయటకు వచ్చేది కాదండి ఒకరికి కూడా సో దానివలన ఆ ఒకవేళ టైం ఇది జడ్జ్ చేయలేకపోతున్నాం మనం ఒక కాసేపు ఆగుదాం లేదా ఒక గంటాకి మాట్లాడుకుందాం సినిమా గురించి అప్పటికీ ఇలాగే అనిపిస్తుంది వెంకట గారు ఒకటి అనేవారు ఆయన ఫస్ట్ సినిమా రాగానే బయటికి ఎలా ఉంది అని అడిగేవారు
ఏమనిపిస్తుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ రివ్యూ రాసేసిన తర్వాత ఇలాగే ఉందా ఫీలింగ్, సినిమా చూసిన తర్వాత ఉన్న ఫీలింగ్ రివ్యూ రాసిన తర్వాత కూడా ఉందా అని అడిగేవారండి ఆయన. అంటే అది డెఫినెట్లీ మారుతూ ఉంటుంది సార్, అది మనం రాసేటప్పుడు కొన్ని విషయాలు మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి మనకి, రికలెక్ట్ చేసుకొని రాస్తున్నప్పుడు ఇది ఇంకా బాగుంది కదా, ఇది బాగా వర్కౌట్ అయింది కదా. చూసిన ఎమోషన్లో రాయడం వేరు, అదే సార్, కాస్త టైం తీసుకుని దాని మీద రీథింక్ చేసి రాయడం వేరు. అది అందులో గొప్ప విషయం ఏంటంటే గ్రేట్ ఆంధ్రాలో ఎప్పుడు కూడా తొందరగా పెట్టాలి, మనం ముందు పెట్టాలనే ప్రెషర్ ఏ రోజు లేదు. మనం ముందే లేదు, ఏంటి ఇంకా పంపించలేదు ఇలాంటి మాట్లాడడం, ఫ్రీగా అనిపించింది టైం తీసుకొని రాద్దాం, కరెక్ట్గా ఇద్దాం, జడ్జ్మెంట్ ఏదో మనం అనుకునే జడ్జ్మెంట్ రైట్ ఆర్ రాంగ్ తర్వాత, ముందు మనం ఇద్దాం అనుకున్నది కరెక్ట్గా ఇద్దాం వాళ్ళకి, తర్వాత వాళ్ళు ఇదవుతారని అర్జెన్సీ లేకుండా ఒక్కొక్కసారి రివ్యూ చేతిలో ఉండి పోస్ట్ చేయడానికి కూడా టైం తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే మనం ఇంకొకసారి ఆలోచించుకుందాం, ఎందుకంటే ఆయన అంటారు నొక్కేస్తున్నా అప్లై సబ్మిట్ చేస్తున్నా అంటారు, అంటే రేటింగ్ ఇచ్చే ముందు కరెక్ట్ రైట్ ఆర్ రాంగ్ ఇంకొకసారి మళ్ళీ ఓకేనా మనకి ఓకేనా అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎప్పుడైనా ఒక అంత క్లారిటీ లేకుండా అన్నిసార్లు ఉండవండి, ఏదో ఒకటి రెండు సినిమాలకి ఇబ్బంది వస్తూ ఉంటాయి అప్పుడు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఇటీవలలో మీ ట్విట్టర్లో ట్వీట్లు ఒకటి రెండు సినిమాలు మీ ట్వీట్లు చూశాను కాబట్టి, మీరు ఏదైనా కొంచెం సినిమాని చూసే దృక్పథం ఏమైనా మారిందా, లేకపోతే మన ఇండస్ట్రీ వైపు ఉండాలనే దృక్పథం ఏమైనా వచ్చిందా ఈ మధ్యకాలంలో మీ ఒకటి ట్వీట్? అదే ఇందాక చెప్పాను కదా సార్, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనం ఇంత ముందులాగా కట్ త్రోట్ క్రిటిక్ లాగా ఉండలేము సార్, ఉండేది అది డెఫినెట్లీ ఉండలేము. ఎందుకంటే ఈ జరిగే ఇక్కడ జరుగుతున్నది వేరు, బయటకు వచ్చేది వేరు. ఫైనల్గా రకరకాల ఫిల్టర్స్ దాటుకుంటూ అన్ని ఫిల్టర్స్ దాటుకుని బయటకు ఒక సినిమా వస్తుంది సార్. వీళ్ళు అనుకున్నది ఒకటి, పేపర్ మీదకి వచ్చింది ఒకటి, ఇలా కూడా అవ్వచ్చు ఇన్ని రకాల. పైగా ఎంతమంది ఎన్ని ఒక్క సీన్ సింపుల్గా ఒక మాట రాసేస్తారు, ఆ మాట తీయడం కోసం వాళ్ళు ఎన్ని కెమెరాలు ఎంతమంది తీసుకెళ్ళి లేపి పెడతారు, ఎంతమంది పడతారు హీరో, ఆ హీరో హీరోయిన్లు ఆ గ్లిజరిన్ తోటి వాటితో ఎంత కష్టపడతారో, ఎంత కష్టపడితే ఆ ఎమోషన్ వచ్చింది అన్నది చూసిన తర్వాత నేను ఇంతకు ముందులాగా అన్బయాస్డ్గా ఉండడం అనేది ఇంపాసిబుల్ సార్. అంటే దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఎవరైతే రివ్యూలు రాస్తుంటారో వాళ్ళందరినీ ఒక్కొక్క సినిమా వర్క్ చేస్తే బెటర్ ఏమంటారా? అలా ఏం లేదు సార్, ఏ జాబ్ ఆ జాబేనండి. ఇప్పుడు అక్కడ కష్టం తెలిసింది అంటున్నారు, కష్టం తెలిసిందండి. అలా అని చెప్పి ఇప్పుడు మనం ఇప్పుడు అలా ఏ పనికి ఆ పని చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చేస్తే కొత్త క్రిటిక్స్ రెడీ అవుతారు. వాళ్ళని వచ్చిమనట్లేదు నేను, అట్లీస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు కూడా రివ్యూ రాసే వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళ ప్రాక్టికాలిటీ తెలియదనే అంటారు. అవును సార్, అవును సార్, అదే దాని మీద మన వాళ్ళు కౌంటర్ అంటారు, హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాడికి వండడం తెలియాలా, టేస్ట్ తెలిస్తే చాలు అని ఇలాంటి రకరకాల ఒపీనియన్స్ అన్ని కౌంటర్ డిస్కషన్లు ఉంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కథా స్క్రీన్ ప్లే అప్పలరా సినిమాలో లాగా అనుకున్నది ఒకటి, బయటకు వచ్చే ఫైనల్ ప్రొడక్ట్ ఒకటి, ఇన్ని కష్టాలు ఇక్కడ ఉంటాయని మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఇదివరకు కట్ త్రోట్గా ఉండలేను అంటున్నాను. అవును సార్. సో అదేవిధంగా ప్రతి క్రిటిక్ ఒక సినిమాకి వర్క్ చేస్తే కనుక వాళ్ళు బయటకు వెళ్ళిన కట్ త్రోట్గా ఉండలేరేమో. అంటే క్రిటిక్ ప్రతి సినిమాకి పనిచేయడం అంటే నేను బేసిక్గా రైటర్ సార్, అనుకోకుండా క్రిటిక్ అయ్యాను సార్, ఇప్పుడు అనుకున్న రూట్లోకి వెళ్ళానండి. అంటే ప్రతి క్రిటిక్ అలా మైండ్ సెట్ ఇలాగే ఉంటుందా అంటే లేదు, నేను వయా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ నేను వెళ్దాం అనుకున్న ప్లేస్కి వచ్చానట్టు అంతే. మీరు క్రిటిక్గా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఇప్పుడు లోపలికి వచ్చే కావచ్చు, మీరు మిగతా రివ్యూలు కూడా చదువుతుంటారు వేరేస్ ప్లాట్ఫామ్, ప్రింట్, వెబ్, టీవీ ఏమైనా చదువుతుంటారు. ఇప్పుడు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ మ్యాచ్ అవ్వడం పక్కన పెడితే, అసలు క్వాలిటీ ఆఫ్ రివ్యూస్ కావచ్చు లేకపోతే ఒపీనియన్ క్వాలిటీ కావచ్చు, మీరు పరిశీలించారా ఆ రివ్యూస్? అవి చూడండి రాసే టైంలో, మీరు రాసిన తర్వాత మిగతా రివ్యూలు వాళ్ళు ఎలా రాసేసి? నాకు భరద్వాజ రంగన్ గారి రివ్యూస్ అన్నా, అలాగే అనుకుమార్ చోప్రా గారి రివ్యూస్ అన్న, రాజీవ్ మసంద్ అన్న, ఎక్కువగా వీళ్ళే చూసేవాడండి. తెలుగులో వచ్చి తెలుగు క్రిటిక్స్లో నాకు జలపతి గూడెల్లి గారి రివ్యూస్ నాకు బేసిక్ నాకు అంటే ఆయన ఒపీనియన్ మ్యాచ్ అవుతూ ఉండేది ఎక్కువ. తెలుగు సినిమా .com రాస్తారు కదా ఆయన, అలాగే సుర్వి అని ఒక అతను ఉన్నాడు, పవన్ సుర్వి అని, అతనికి కూడా మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి. అంటే క్రిటిక్ ఆయన కొంచెం క్వాలిటీ సినిమా చూడాలనుకునే టైప్లో ఉంటూ ఉంటాయి. ఇలాగ ఉన్నారండి సంగీతాదేవి గారు, అందరినీ ఫాలో, హేమంత్, వీళ్ళందరి రివ్యూస్ ఫాలో అయ్యేవాడిని డెఫినెట్గా. అంటే మన ఒపీనియన్ వాళ్ళతో మ్యాచ్ అవుతుందా లేదా అంటే కొన్ని పాయింట్స్ రాస్తాం సార్ రివ్యూలో, మనం అన్నీ కవర్ చేయలేము,
ఒక పేజ్ రివ్యూలో అన్నీ కవర్ చేయలేము. ఒక్కొక్కసారి కొన్ని వదిలేస్తూ ఉంటాం కొన్ని పాయింట్స్, అది వాళ్ళు కవర్ చేశారా లేదా, వాళ్ళు కవర్ చేసినప్పుడు అరే మనం కూడా అనుకున్నాం రాయలేకపోయేది లేదా ఇది రాలేదు మన దాంట్లోకి అని అన్న అలా చెక్ చేసుకునేవాడిని, డెఫినెట్గా చూసేవాడిని. అంటే మనం ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు నేను రాస్తున్నాను, నేను ఇప్పుడు సినిమా చూస్తుంటే ఎక్కువగా ఎవరేం రాశారు ఎవరేం దీని మీదకి వెళ్తుందండి ధ్యాస, వీళ్ళు బాగా రాశారు ఈ మాట ఇది అంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ ఫీల్డ్లో ఉండగా అదండి. ఇప్పుడు ఫైనల్గా మీరు చేసిన సినిమా మీద రివ్యూలను ఎలా తీసుకోబోతున్నారు? దానికి వన్స్ మనం అనుకున్న సినిమా చేసేసి బయటకు వదులుతాం సార్, దాన్ని నచ్చిందా లేదా అన్నది ఆ ప్రోడక్ట్ ఫైనల్గా. ఇప్పుడు క్రిటిక్స్ ఏమి సినిమా బాగున్న సినిమాని ఏమి బాగాలేదని అన్నారు కదండి, బాగున్న అంటే అలాగ క్రిటిక్స్కి క్రిటిక్ ప్రూఫ్ అని చెప్పను కానీ సినిమా, కానీ వాళ్ళకి నచ్చే విధంగా ఉందని నేను అనుకుంటున్నాను సార్. క్రిటిక్ ప్రూఫ్ అని చెప్పలేరా? క్రిటిక్ ప్రూఫ్ అని నేను చెప్పలేనండి. అంటే ఇందులో పెద్ద కథ ఉందా పెద్ద ఇది ఉందా అని అడిగితే, మీరు ఏమైనా కొత్తగా చెప్పారా ఇలాంటివి అడిగితే మనకి ఒక క్రిటిక్ కదా, దాన్ని క్రిటిక్ ప్రూఫ్ చేయాలి కదా. అదే చెప్పాను సార్, అందుకే నేను క్రిటిక్గా ఆలోచిస్తే పెన్ను కదలదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటిక్గా ఆలోచిస్తే పెన్ను కదలదు, బట్ పెన్ను కదిలిపోయిన తర్వాత మొత్తం ఒక ప్రొడక్ట్ మీ స్క్రిప్ట్ మీకు రెడీ అయిన తర్వాత అప్పుడు క్రిటిక్గా చూసి ఉండొచ్చు కదా. అదే సార్, అందుకే వీలైనంత వరకు ఇప్పుడు చిన్నబాబు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ వంశీ గారికి ఉన్న ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోటి, అలాగే నవీన్ నూలి గారు ఎడిటింగ్ ఎడిటర్ ఆయన ఇచ్చిన, ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫైనల్ జడ్జ్ చేసేది ఎడిటర్ చెప్తారండి, అనుకున్న ఎమోషన్ రీచ్ అయిందా లేదా అని చెప్తారు, వాళ్ళ సజెషన్స్ చెప్తారు, అప్పుడు మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటాం, ఉన్న దాంట్లోంచి కొంత పార్ట్ తీసేస్తాం. ఇలా మ్యాక్సిమం దాన్ని క్రిటిక్ ప్రూఫ్ చేయటమేనండి. ఓన్లీ క్రిటిక్ ప్రూఫ్ అంటే, క్రిటిక్ అంటే ఓన్లీ సినిమా రివ్యూ రాసేవాళ్ళు కాదు సార్, మన సినిమా నచ్చని వాళ్ళు కూడా మన క్రిటిక్సే, వాళ్ళందరికీ నచ్చేలా చేయడానికి ప్రయత్నించాలి సార్, అంతే. దానికోసం ప్రయత్నం అయితే నేను ఎందుకు స్ట్రెస్ చేశాడు అంటే, మీరు ఒక స్క్రిప్ట్ స్పెషలిస్ట్ లేదా ఒక స్క్రిప్ట్ డాక్టర్ లేదా ఒక రివ్యూవర్? స్క్రిప్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఇదేం కాదు సార్, బేసిక్గా నేను రైటర్నండి. అవును, మీరు రైటర్ అంటే మీరు నాడు ఒక సినిమాని స్క్రీన్ మీద చూసి 3 గంటల సినిమాని చూసింది మీ మైండ్ సెట్తో దాన్ని అనలైజ్ చేసి కేవలం బాగాలేదని చెప్పడం, ఇలా ఉంటే బాగుండేది కూడా మీ సజెషన్స్ ఇచ్చేవారు. అవును సార్, అవును. సినిమా రివ్యూలో రివ్యూలో సజెషన్ ఇది ఇది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు సార్, అవును అనే మాట కానీ, ఇది ఇంకా బాగా చేయొచ్చు కానీ, లేదా ఇది ఇక్కడ ఇది తీసేయచ్చు కానీ. సో ఇదంతా ఆ స్క్రిప్ట్ని మీరు కరెక్ట్ చేయడమే ఒక విధంగా. కరెక్ట్ అంటే ముందు చేయాలి, తర్వాత చేస్తుంటే బాగుండేది అని కరెక్ట్. సో అదే విధంగా మీ స్క్రిప్ట్ కూడా మీరు కరెక్ట్ చేసుకుని ఉండి ఉండొచ్చు కదా, ఇప్పుడు కూడా ఉండి ఉండాలి కదా. మాక్సిమం కవర్ చేయాలి అంటే, ఇప్పుడు మెయిన్ చెప్పాలనుకున్న కథని ఎంతవరకు నచ్చేలా చేయొచ్చు అందరికీ అన్న దానికోసం అయితే అనుక్షణం తప్పిస్తూనే ఉన్నామండి. దానికోసం ఎంత ప్రయత్నం చేయాలో చివరి వరకు కొన్ని త్యాగాలు చేసామండి సినిమాలోంచి. మీకు డిలీటెడ్ సీన్స్ వేస్తే సినిమాలోంచి ఇది ఎందుకు తీసేశారని అడుగుతారు సార్. ఓకే, అంటే సినిమాకి ఒకవేళ ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది సినిమాలో వర్కౌట్ థియేటర్లో వర్కౌట్ అయ్యి ఉండేది, కానీ మన సినిమాలోంచి కొంచెం ఏమైనా బయటికి వెళ్తామా, ఈ ఫ్లో ఏమైనా డిస్టర్బ్ అవుతుందా ఈ సినిమాలను, అలా డిలీటెడ్ సీన్స్ కూడా యూట్యూబ్లో ఇది ఇది ఎలా తీసేస్తారని అడుగుతారు సార్. రేపు నెక్స్ట్ రేపు పొద్దున వేస్తే అలాంటివి ఉన్నాయి సార్. అంతా అంటే మంచి సీన్లు తీసేసామంటే ఇందులో ఉన్నది ఏంటో మీరు అర్థం చేస్తారు. రేపు ఫైనల్గా ఈ సినిమా క్రెడిట్లో మీ పార్ట్ ఎంత, లక్ష్మీ సౌజన్ గారి పార్ట్ ఎంత? క్రెడిట్ అంటే ఈ సినిమాకి సక్సెస్ క్రెడిట్ వస్తే అందులో డెఫినెట్లీ డైరెక్టర్దే కదండి, డైరెక్టర్ తర్వాత ఎవరైనా, ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నేను రాసి ఇచ్చాను, దాన్ని ఆవిడ కథని మీరు తీసుకుని టోటల్గా సీన్స్ మార్చి టోటల్గా మీరు కొత్త వెర్షన్ రాసి ఇచ్చారు కాబట్టి అది కదా బేస్ ఫౌండేషన్, అదే కదా. అదే సార్, అంటే టోటల్గా మార్చలేదు మెయిన్, అదే ఏదైతే హార్ట్ అండ్ సోల్ ఉంటుందో కథలో దాన్ని మాత్రం అది ఉంచారు, అది ఉంచాను సార్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని దాని తాలూకు సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ముందు నుంచి, ఒక కథ ఎందుకు పుట్టుద్ది ఎక్కడ పుట్టింది ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయలేదు సార్. అది డిస్టర్బ్ చేయకుండా అది డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు దీనికంటూ ఒక సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది ఈ కథతో, ఒక ఫుల్ సర్కిల్ ఎలా ఫామ్ చేస్తాం అన్నది. ఇప్పుడు ఆవిడ తెచ్చిన స్కెల్టన్కి మజిల్స్ సోలు అన్నీ సెట్ చేసినంత మీదే కదా దీనికి వరకు. సో దాని సక్సెస్ ఫెయిల్యూర్లో క్రెడిట్ ఎక్కువ మీకే ఉండడానికి ఛాన్స్ ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్లో క్రెడిట్ డెఫినెట్లీ డైరెక్టర్దే ఫస్ట్ అండి, డైరెక్టర్ తర్వాతే ఎవరైనా. అంటే నేను ఖచ్చితంగా ఇది దీని ఏమంటారు, నేను చేశాను, నేను డిసోన్ చేసేసుకొని నాకు సంబంధం లేదు అనే టైప్ కాదండి. నేను నా వంతు ప్రయత్నం, నాకు ఇచ్చిన కథతో నేను ఎంత చేయగలను అంతా చేశానండి,
విత్ ద గైడెన్స్ ఆఫ్ చిన్నబాబు గారు, వంశీ గారు, నవీన్ నూలి గారు, ఇలా వీళ్ళ గైడెన్స్ తీసుకొని ఎంతవరకు చేయొచ్చో ఈరోజు నిన్న సినిమా చూసుకున్న తర్వాత మాకు అనిపించింది. అంటే ఇది ఎస్, మనం చేయాలనుకున్న సినిమా ఇది, మనం చూపించాలనుకున్న సినిమా ఇది, మనం చూపించాము. సో మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇన్నాళ్ళు మీ ట్రయల్స్ మీద? ఇన్నాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు, ఫస్ట్ టైం డైరెక్టర్గా చేశారు. అవును సార్, కాన్ఫిడెన్స్ అదే మనం రాజరేటర్గా ఇక్కడ ఉండగలము, డెఫినెట్లీ సార్, ఈ ప్రయత్నాలు కొనసాగించగలము. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటారు సార్. అంటే ఏదో కష్టం వృధా పోదు, ఖచ్చితంగా ఇందులో మనం పడ్డ కష్టాన్ని గుర్తిస్తారు, ఆ మాటలు గుర్తుంటాయి అని నేను అనుకుంటున్నాను. ఇలా ముందుకే వెళ్తారు, ఇంకా వెనక్కి వెళ్ళలేదు సార్, ఏదైనా ఇక్కడే అండి. ఇంకా ఇదే జర్నీ. అంటే ఈసారి ప్రాపర్గా నేను కథ రాసి, నేను కథ, స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం టోటల్గా నేను రాద్దామనే ఫిక్స్ అయ్యానండి. అంటే ఆల్రెడీ ఒక రీమేక్ సినిమాకి రాశానండి, ఇక్కడే సితారాలోనే కపిల రీమేక్కి రాశాను మాటలు. అది అయిపోయిందండి, మాటలు నా మాటలు అయితే రాసి ఇచ్చేసాను. సినిమా జరుగుతుందండి, షూటింగ్ జరుగుతుంది. అయితే ఇక మీదట ఫస్ట్ నేను అనుకున్న లైన్స్ని ముందు అది వర్కౌట్ చేసి చెప్పడం మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నా అండి. ఎవరన్నా నా మాటలు నచ్చి, నా సెన్సిబిలిటీస్ నచ్చి మాటలు రాయమంటే వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతాను. కానీ ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఇండస్ట్రీలో కథ అనేసరికి ముందు కథ ఎవరు తీసుకుంటే వాళ్ళే డైరెక్షన్ అన్నది ఒక ట్రెండ్ ఒకటి ఉంది. సో ఆ దిశగా అన్నప్పుడు మీరు కూడా అటు వెళ్ళే ఛాన్స్ ఉందా? నాకు ఏంటంటే అండి, ఇప్పుడు నేను 100% చేయగలను అన్న పని మాత్రమే చేస్తానండి. అంటే నాకు నేను 100% డైరెక్ట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన రోజున నేను డైరెక్ట్ చేస్తానండి. 90% ఉన్నా కానీ చేయనండి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళానంటే నేనే క్యాప్టెన్ అవ్వాలి, నేను చెప్పిందే చేయాలి అక్కడ డైరెక్షన్. అప్పుడు అలా చేయగలిగిన రోజున నేను డైరెక్ట్ చేస్తాను సార్, అంతవరకు కూడా రైటర్గానే కొనసాగుతాను సార్. సో బట్ ఆ డే అంటూ ఒకటి ఉండొచ్చు చూద్దాం సార్. ఇది రైటర్ అనుకుంటే చాలా లేట్గా ఎంటర్ అయ్యాను నేను, అది ఎప్పుడు ఉందో ఎప్పుడు వస్తుందో నాకు. ఇప్పుడు మీరు అలాగే మీ సొంత కథను తయారు చేద్దాం, స్క్రీన్ ప్లే తయారు చేద్దాం మాట్లాడినారు. సో కథ స్క్రీన్ ప్లే మాటలు ఎప్పుడైతే వచ్చిందో ఆ నెక్స్ట్ ట్యాగ్ లైన్ కూడా ఆటోమేటిక్గా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే సార్, కానీ ముందు ఇలాగే వరల్డ్ కావాలలాగా ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను నేను. అంటే మొత్తం అంతా మనం ఉండి ముందు నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ తెలియాలి. డైరెక్టర్ అంటే చాలా ఓర్పు ఉండాలండి. మనం ఏదో రాసేసి కొన్ని విషయాల్లో మనం పట్టించుకోకర్లా, అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్తో ప్రాబ్లం అయినా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మనం పట్టించుకోకర్లేదండి, వేరే టెక్నీషియన్స్. డైరెక్టర్ మాత్రం అన్నింటినీ చూసుకోవాలండి. అంత ఉన్నప్పుడు చాలా బాగుందండి, అందుకే డైలాగ్ విభేదించడం కానీ ఇలా కాదు ఇలా రాయండి అని కానీ, లేకపోతే ఇదే కరెక్ట్ అని మీరు అనడం కానీ లేదు. లేదండి, అంటే ఆవిడ ఎప్పుడు అనే మాట ఏంటంటే, మేము అనుకున్న దాన్ని మీరు ఓన్ చేసుకున్న విధానం. అంటే జనరల్గా కథ ఒకరికి పుట్టిందంటే ఆ ఆత్మని ఇంకా మనం పట్టుకోవడం కష్టం అండి. ఎందుకంటే మాటలు రాసేయమంటే సన్నివేశానికి మాటలు రాసేయచ్చు, కానీ దాన్ని పట్టుకొని ఒక ఎమోషన్ డ్రైవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అది తెలిసి ఉండాలి. అది పట్టుకోవడం కోసం నేను మొదట్లో ఒక 2-3 నెలలు దీని మీద ఏమి, వీళ్ళు ఎక్కడ పుట్టుండొచ్చు, ఇది ఏమి, దేని మీద వెళ్తే వీళ్ళు అనుకునేది వస్తుంది అన్నట్టుగా ఆలోచించి నేను చెప్పిన తర్వాత ఆవిడ డెఫినెట్గా చాలా ఇదే దాన్ని ఏమంటారు, ఆవిడైతే హ్యాపీ అండి. అంటే మళ్ళీ మళ్ళీ మనం కలిసి పనిచేయాలని అనేంతగా, మీరు నాతో పాటు ప్రతి సినిమాకి ట్రావెల్ అవ్వాలని అనేంతగా మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సో కంగ్రాట్స్ అండి, గ్రేట్ అందరి నుంచి వచ్చిన ఒక క్రిటిక్ మంచి మాటలు తెచ్చేది అనిపించుకుని ఆ ఫౌండేషన్ని గుర్తుపెట్టినందుకు థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.